చంద్రబాబు నాయుడుకి అయితే మరీ మతిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు, నిన్న చూస్తే కరోనాకి వ్యాక్సిన్ కూడా నేనే కనిపెట్టాను అంటాడు. ఇన్ని కనిపెట్టినోడికి లోకేష్ని ఎమ్మెల్యేగా గెలిపించడం ఎలా అని కనిపెట్టడం తెలీదా? చంద్రబాబు నాయుడుకి అయినా పిచ్చి తగ్గించడాన్ని మెడిసిన్ కనిపెట్టడం ఆయనకి తెలీదా? మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చుకోవాలో కనిపెట్టడం తెలీదా అని అడుగుతున్నా. మరి వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఈరోజు ఏది పడితే అది మాట్లాడతాడు. ఖమ్మంకి పోతాడు, ఖమ్మం నా గుమ్మం అంటాడు. కుప్పం నీకు అన్నం పెట్టి నిన్ను ఒక మనిషిగా నిలబెట్టి ఎమ్మెల్యేగా ఈరోజు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు నువ్వు వెళ్ళావంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కుప్పం ప్రజల, వాళ్ళకి నువ్వు పాదాభివందనం చేయాలి. వాళ్ళకి నువ్వు ఎంత చేసినా నీ జీవితాంతం కూడా రుణపడి ఉంటావు తప్ప వాళ్ళ రుణం తీర్చుకోలేవు. అలాంటి కుప్పాన్ని మర్చిపోయి ఈరోజు ఖమ్మంకు పోగానే ఖమ్మం నా గుమ్మం అంటాడు. ప్రాస కోసం ఆయన పడుతున్న బాధలు చూస్తుంటే నవ్వొస్తుంది. అంటే ఆయనకు అర్థమైపోయిందనమాట, ఇక ఆంధ్రప్రదేశ్లో బిచానా ఎత్తేయచ్చు, ఇక్కడ మనకి పప్పులు ఉడకో, ప్రతిపక్షంతో కూడా ఈ రాష్ట్రంలో పని లేదు అని చెప్పి ఇంకా తెలంగాణలో మళ్ళీ పార్టీ స్టార్ట్ చేయబోతున్నాడో ఏంటో మరి ఆ ఖమ్మంలో ఆయన ప్రసంగం చూస్తుంటే అలా అనిపిస్తుంది. సో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆయనకి బుద్ధి చెప్పి తరిమేశారో ఆంధ్ర ప్రజలు కూడా 2019లో ఏదో లైట్గా 23 సీట్లు ఇచ్చారు, ఈసారి అది కూడా లేకుండా తరిమి కొట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్తున్నాం. ఎందుకంటే 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా సిగ్గు లేకుండా ఖమ్మంలో చెప్తాడు, నేనే 2 రాష్ట్రాలని విడగొట్టాను, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని విడగొట్టానని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్తాడు సమైకాంధ్ర కోసం నేను పోరాడానని చెప్తాడు. అంటే 2 కళ్ళ ధోరణి, 2 నాలుకల ధోరణితో ఆయన ఎలా పోతున్నాడో ఈ 2 రాష్ట్రాల ప్రజలు చూశారు కాబట్టి ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఆయన 2 రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను. ఏం నిర్వీర్యం అయిందో మీరు చెప్పండి, ఇన్ని రోజులు బాగుండి ఇప్పుడు ఏమైనా నిర్వీర్యం అయిపోయిందా? హైదరాబాద్తో కనెక్ట్ ఇందులో సాహిత్యపీఠం మన దగ్గర ఉంది, అన్ని విడిపోయినా సరే అది విడిపోలేదు, పూర్తిస్తారు దానికి రావాల్సిన నిధులు కానీ దాని కేటాయింపులు కానీ జరగలేదు. ఇప్పుడు మనకి తెలంగాణతో ముడిపడి ఉన్న అంశాలు ఇది కూడా అదే చెప్తున్నాను. ఇంతవరకు బాగుండి ఈ రోజు ఏమైనా పాడైపోయిందా నేను మినిస్టర్ అయ్యాక అని అడుగుతున్నాను. ఇదే చెప్తున్నాను, ఈ రాష్ట్రం విడిపోయినా, ఈ రాష్ట్రం నష్టపోయినా, ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదన్నా దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే నాకేదో అనుభవం ఉంది, నేనేదో చేస్తాను అంటే ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనకు ఓటేయండి, ఈయన ఏం తప్పు చేసినా నేను నిలదీస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఈరోజు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముంచేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు వచ్చి అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ అది లేదు అంటే 14 సంవత్సరాలు మీరు చేయలేదు. మాకున్న 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో హెవీ రైన్స్తో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఆ టైంలో ప్రజల్ని కాపాడుకోవటానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు పరుగులు తీశారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈ 1 ఇయర్గా అభివృద్ధి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, అన్ని రంగాల్లో మనం ఎలా దూసుకుపోతున్నామో చూస్తున్నారు. చూసి కూడా కావాలని అడిగితే దానికి సమాధానం ఉండదు. థ్యాంక్ యూ. అవునా, టెంకాయ వాడు తీసుకొని వెళ్ళి కొట్టి పూజ చేసుకోండి.